గాయత్రి గారు, కీర్తన గారు మీరు రెడీ అయిందా? ఒక్క నిమిషం కీర్తన గారు ప్లీజ్. ఓకే వర్మ గారు, ఇప్పుడు రమేష్ గారు ఒక్క నిమిషం ఇస్తాను, గాయత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావాలంటే ఫుల్ టైం ప్రెజర్లో ఉండాలి, షూటింగ్ గ్యాప్ లో వచ్చి డ్రామా ఆడకూడదు. ఆర్కే రోజా గారి స్టేట్మెంట్. బట్ రోజా గారు ఏం మాట్లాడారు మీకు చూపిస్తాను సార్. ఇది అక్షరాల సాక్షిలో వచ్చిన ఆర్టికల్. చాలా మంది నన్ను చాలా కామెంట్స్ చేశారు ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించింది షూటింగ్స్ చేసుకోవడానికి కానీ నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అలాగే నా అభిమానాన్ని ఆనందపరచడానికి నేను యాక్ట్ చేసుకుంటూ వచ్చాను. అది నా ప్రొఫెషన్. నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, నాకు ఒక కుటుంబం ఉంది, నా మీద ఆధారపడింది. సో ఆ కుటుంబాన్ని నేను పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది నా ప్రొఫెషన్. ఒక్కొక్కరికి కాలేజీలు ఉంటాయి, ఒకరికి పెట్రోల్ బంక్లు ఉంటాయి, ఒకరికి ఇంకో బిజినెస్ ఉంటుంది. నాకు ఆర్టిస్ట్ అనేది నా ప్రొఫెషన్ కాబట్టి. మళ్ళా ఇంత చక్కగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉండమంటుంది. ఈమె ఒక ఎమ్మెల్యేగా ఉన్నది, మినిస్టర్ గా ఉన్నది, ఆర్థికంగా బలంగా ఉంది. వాళ్ళ అన్నగారు వెంచర్లు వేసుకుంటూ ఆర్థికంగా చాలా సంపాదించారు నగరిలో. కానీ ఈమె మాత్రం కుటుంబాన్ని సాకాలంటే ఆమె సినిమాలు చేయాలి. మేడం మేము ఒకటే చెప్తున్నాం, మీరు జబర్దస్త్ లో ఏమైనా డాన్సులు చేయండి, పిచ్చి పిచ్చి డాన్సులు చేయండి, పట్లిప్పుకొని చేయండి, మాకు అనవసరం. పవన్ కళ్యాణ్ గారు అనే ముందర మీరు ఆలోచించండి. ఎవరు అనుకోకండి, ఎవరు అనుకోకూడదు, వాళ్ళు వీళ్ళు అనుకోకూడదు, వీళ్ళు అనుకోకూడదు. వాళ్ళ వృత్తి, ఆ వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. ఇంకా తప్పు 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 ఎవరు మాట్లాడినా తప్పేనండి. అది గాయత్రి గారు, నేను మాట్లాడుతున్నది అదేనండి, ఎవరు మాట్లాడినా తప్పే. ఈ రోజు